అందరికీ నమస్తే. ఎట్లున్నారు లా? మస్తున్నారులే. మీకోసానికి ఇవాళ కూడా ఏకదమ్ అసన్ని ముచ్చట్ల వాటికి వచ్చిన చాలా షురు చేద్దాం బాండ్రి. మొన్నటిదాకా టమాటా పేరు చెప్తేనే గజ్జు నొనికిరు పబ్లిక్ అంతా. మళ్ళా ఏం తక్కువ 200 దాటిందాయే టమాటాల ధర. ఏదన్నా కూర కమ్మగా రుచికి రావాలంటే ఓ 2 టమాటాలు వేసి వండుకుంటేనే 4 బుక్కలు ఎక్కువ తింటాం. కానీ పిరమైనప్పటికెళ్ళి టమాటాలు వేయకుంటేనే కూరలు వండుకుర్రు. టమాటాల పని అయిపోయింది. ఇప్పుడు ఉల్లిగడ్డలు ఆ తొవ్వ వాటిని. ఏ కూరలనైనా టమాటాలు ఎంత రుచినిస్తాయో అంతకంటే ఎక్కువనే ఇస్తుంది ఉల్లిగడ్డ. కూర వండుడు షురూ చేయాలంటే నూనెలో ఉల్లిగడ్డ గోలించినాకనే వేరే కూరగాయలు వేస్తాం. ఒడవాలనంటే టమాటాలు వేసే పోయి బంద్ చేస్తాం. కానీ టమాటాల రేటు పెరిగే వరకల్లా కొందరైతే ఇక వెయ్యకుంటేనే కూరలు వండుకుండ్రు. మొన్నటిదాకా టమాటా రేటు అందరినీ పరేషాన్ చేస్తే ఇప్పుడు ఉల్లి దారి పట్టింది. అరే కిలకు 20 రూపాయలు ఉండే 40 అయింది. అటెన్క 60కి చేరింది. ఇప్పుడు ఏకంగా ఏం తక్కువ 80 రూపాయలు వాలుకుతుంది. రేపు టమాటాలు లెక్క 200 దాకా పోయినా పోతుంది. అందుకే జర సూషి వండుకొనరి. ఇక రేటు పెరిగితే హోటళ్లల్లో బిర్యానీకి సోప తెచ్చే ఉల్లిగడ్డలు ఆపేసినా ఆపేస్తారనుకుంటా. ఇక భయ్యా తోడ ప్యాస్ దాలో అనే పానీపూరి బండోడైతే బండే అమ్ముకుంటాడు కావచ్చు. ఇట్లనే టమాటాలు పిరమైనప్పుడు ఎంత ఆగమైనమో. కొందరికైతే కలిసొచ్చి కోటీశ్వర్లు సుతాయినోళ్ళు ఉన్నారు. ఇవే టమాటాల లెక్క ఊకేనే కుళ్ళిపోయేటివి కాదు కాబట్టి జర గిప్పుడే ఎక్కువ కొనుక్కొని గాలి కారేసుకొనరి. సూషి కూరలలో వాడుకొనరి. ఏం తిప్పలైతుంది కదా అనుల్లా మనుషులకు. ఇన్ని దినాలు ఉల్లిగడ్డ కోస్తనే కంట్లకెళ్లి నీళ్లు గారుతుంది. గిప్పుడు చూస్తేనే గారేటట్టున్నాయి కదా. మన సీఎం సార్ తర్వాతనే ఎవ్వలైనా మైక్ పట్టుకుని ముచ్చట చెప్పాలంటే అరే ఎప్పుడెట్లా మాట్లాడతాడో సార్కే ఎరక కావాలి. సభలు అడుగు పెడతాడో లేదో ఇక ఇచ్చిన హామీలు పథకాల గురించి లైన్ పట్టుకొని చెప్పుకొస్తాడు. అయితే నిన్నటి సభల బీసీల గురించి మాట్లాడింది పెద్ద మనిషి. మళ్ళీ ఏం ప్లాన్ వేసిండో ఏమో. ఎలక్షన్లు దగ్గర పడుతున్న కొద్దీ అందరికి టికెట్లు ఇచ్చి గెదుముడు గెదుముతుండు సీఎం సారు. ప్రచారాలు వేయించుండ్రి, పార్టీ గొప్పతనం ప్రజలకు అర్థమయ్యేటట్టు చెప్పుండ్రి అని గట్టిగానే వార్నింగ్ ఇచ్చినట్టుండు. ఇక కార్ పాటోలు ఊపుతోని పోతనే ఉండ్రిగ. అదే ఊపుతోని సీఎం సార్ చుత నిన్న కోదాడ సభల గట్టిగానే మాట్లాడిండు. బీసీలను ఉద్దేశించి గినముచ్చట చెప్పుకొచ్చిండు. ఏమన్నాడో ఇందంపాండ్రి. ఇప్పుడే మల్లయ్య యాదవ్ గారు నన్ను కోరినారు సార్, ఈ నియోజకవర్గంలో అగ్ర కులాలతో పాటు పెద్ద సంఖ్యలో బీసీ కులాల ప్రజలున్నారు. వీళ్ళందరికీ కూడా నాకు ప్రత్యేకంగా కోదాడ కోసం ఒక బీసీ భవన్ శాంక్షన్ చేయాలని చెప్పినారు. మీరు మల్లయ్య యాదవ్ గారిని మీరు బంపర్ మేయర్తో గెలిపియండి, 10 కోట్లతోని కోదాడలో బీసీ భవన్ కట్టించే బాధ్యత నాది అని నేను మనవి చేస్తా ఉన్నా. ఆ చైతన్యాన్ని మీరు చూపెట్టాలి, చూపెడతారనేటువంటి విశ్వాసం నాకు ఉన్నదే నేను మనవి చేస్తా ఉన్నా. ఆగో గదట ముచ్చట. 60% 70% ఉన్నామని చెప్పుడు కాదు, బీసీల పెత్తనమేందో ఎలక్షన్లప్పుడు చూపియాలే అని మాట్లాడిండు. బీసీలంతా ఏకమైతే దద్దరిల్లాలే రాష్ట్రం అంతా అని మాట్లాడిండు కదా. మళ్ళా బీసీ బిడ్డ మల్లయ్యను ఎట్లకైనా అందరం కలిసి అసెంబ్లీ తోవ పట్టియాలే. గట్టిగానే ఊపిండు సభనైతే. ఒకవేళ మల్లయ్య గెలిస్తే కోదాడల 10 కోట్లతోని బీసీ భవనం కట్టిస్తా అని హామీచ్చిండు సీఎం సారు. కానీ ఆడ గమ్మతేందంటే డ్యూటీలు రాక స్కాలర్షిప్లు రాక ఇప్పటికే బీసీ యువత అంతా నానా తిప్పలు పడుతుంటే గా విడిచబెట్టి గెలిస్తే బీసీ భవనం కట్టిస్తా అనవట్టే. పెట్టిన బీసీ బందే చక్కగా ఎవ్వలకు అందలే. ఇప్పుడు 10 కోట్లు ఖర్చు పెట్టి భవనం అనవట్టే. ఏదన్నా గెలిచేదాకనే సారు గీ మాటలు. గెలిచినాకల రాముడెవలో రాకాశుడెవలో అన్నట్టే చేస్తాడాయే. ఏదేమైనా ముచ్చట చెప్పి కడుపు నింపాలంటే నీ ఎంకల్నే కదా సారు ఎవలైనా. మనం ఏదన్నా పని మీద బయటకెళ్తే ఇంటికి తాళాలేసి పోతాం. గట్లనే పోలీసు వాళ్ళు సుతా పోలీస్ స్టేషన్ కు తాళాలేసిరు. కానీ ఈడ ఇచ్చిత్రం ఏంటంటే వేసింది తాళం చేయితోని కాదు, దొంగలకు బేడీ లేచినట్టే గేటుకు సుత బేడీ లేచిర్రు. గిదేంది గేటుకు తాళం చూపిస్తురు అనుకుంటురులే. ఓ పారి సక్కగా చూడుండ్రి, గది తాళం కాదు దొంగలకేసే బేడీలు. దొంగల చేతులకు ఉండాల్సినవి గేటుకున్న ఏంది అనుకుంటురులే. అస్సలు ముచ్చటకొస్తే బూర్గంపాడు పోలీసుల తెలివి గిదంతా. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడులా కొత్త పోలీస్ స్టేషన్ కట్టిర్రు. అయితే దసరా పండుగ వెళ్ళినకల్లా కొత్త స్టేషన్ ఓపెనింగ్ చేసిర్రు. ఇక కొత్తది వచ్చింది కదా అని పాతదాన్ని మూసేసిండ్రు. ఈడి దాకా మంచిగానే ఉంది గాని పాత గేటుకు తాళాలేయకుండా బేడీ లేచిర్రు. ఇక ఈ ముచ్చట ఎరికైన వాళ్ళంతా తాళం కొననికే పైసలు లేక ఎట్లనో స్టేషన్ల ఖాళీగా ఉంటున్నాయి కదా అని బేడీ లేచినట్టుర్రు. పోలీసుల తెలివి గట్లుంది అని కామెంట్లు సుత పెడుతుర్రు అనుకో.
దొంగలకు బేడి లేచి వేసి అలవాటైనట్టుంది కదా, ఇక అలవాట్ల పొరపాటు అయినట్టుంది. ఏదో ఒకటి తీగ గేట్ ఎల్లకుట్నైతే ఆపుతుంది కదా, చాలు అనుకుంటుర్రే ఎంపాడు. ఈ లీడర్లు ఎప్పుడేం మాట్లాడతారో అసలు ఎవ్వలకు అర్థం కాదుల్లా. అరే ఎలక్షన్లు దగ్గర పడుతున్న కొద్దీ ఎవ్వల స్పీడ్లాలు ఉన్నారు. ఇదే ఊపుతోని పువ్వు పాటోలు కార్ పాటోల మీద మస్తు గరమయ్యారు. ఇక కిషన్ రెడ్డి సార్ అయితే ఏకంగా అధికార పాటోల మీదకి బుల్డోజర్ ఎక్కిస్తా అంటుండు. సార్కు గంతగనం కోపం ఎందుకు వచ్చిందో హర్చుకుందాం పారే. ఏం మాట్లాడుకున్నా తక్కువేనుల్లా ఈ టైంలా. అరే ఒగలను మించి ఒగలు ఏం మాట్లాడతారు. అరే నువ్వా నేనా అన్నట్టే చేస్తారు ఈ టైంలా లీడర్లంతా. కొట్టుకునుడు ఒకటే తక్కువనేమో అనిపిస్తుంది అలా కోపాలు చూస్తుంటే. మేము గజ్జేసినాం కిజ్జేసినాం అని అధికార పార్టోలంటే ఏం చేయలే, రాష్ట్రాన్ని మింగుతురు అని ప్రతిపక్షాలు అంటాయి. ఇక అధికార పార్టోల పనితీరు మీద ప్రతిపక్షాలు గట్టిగానే గరమైతున్నాయి. చూస్తే అందరిని సమానంగా చూడాలి, ఒకరికిచ్చి ఒకరికి ఇయ్యకుట డ్రామాలు ఆడాలంటే కేసీఆర్ తర్వాత ఎవ్వలైనా అని ఇంకేమో అన్నాడు ఇందాం పారి. మజ్లిస్ పార్టీ కనుసైగల్లో ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి కేసీఆర్ కుటుంబం పనిచేస్తా ఉంది. అంతేకాదు హైదరాబాద్ నగరంలో మజ్లిస్ పార్టీ ప్రాబల్యం ఉన్నటువంటి ప్రాంతాలలో కరెంటు బిల్లులు కట్టారు. డైరెక్ట్ గా వైర్ లో కొక్కాయలు వేసుకుని మజ్లిస్ పార్టీ గుండాయిజం తో రౌడీజం తో ఎలక్ట్రిసిటీ అదే విధంగా వాటరు హౌస్ ట్యాక్సీ ఎవరు పెంచి పోషిస్తున్నారు ఈ గుండాయిజాన్ని. ప్రజల తప్పులేదు ఇది, కానీ మజ్లిస్ పార్టీ రౌడీజాన్ని గుండాయిజాన్ని ప్రోత్సహిస్తూ ఎవరైనా ప్రభుత్వ అధికారులు వెళ్తే అధికారుల మీద కత్తులు చూపి రాళ్లు చూపి కర్రలు చూపి దాడులు చేసి ఎవరు కూడా ప్రాంతంలోకి వెళ్లి ఇది తప్పు అని చెప్పే ధైర్యం లేకుండా పూర్తిగా అధికార వ్యవస్థనంతా కూడా ఈరోజు మజ్లిస్ పార్టీ అధికార పార్టీ అండతో అధికార వ్యవస్థనంతా కూడా నిర్వీర్యం చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఈరోజు హైదరాబాద్ నగరంలో దేశంలో అనేక ప్రాంతాలలో ఇదే రకమైనటువంటి దౌర్జన్యం కొనసాగుతా ఉంది. అందుకే ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను, భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రకమైనటువంటి చర్యల ద్వారా ప్రభుత్వ అధికారుల మీద దాడులు చేస్తే ఉత్తర్ప్రదేశ్లో యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ఏ రకంగా బీజేపీ ప్రభుత్వం నేరస్తుల మీద మాఫియాల మీద ఉక్కు పాదంతో బుల్డోజర్లతో ఏ రకంగా అయితే పరిపాలన చేస్తా ఉందో తెలంగాణలో కూడా అక్రమ వ్యాపారస్తుల మీద అదే విధంగా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వము ఖచ్చితంగా అది మజ్లిస్ పార్టీ కావచ్చు మరో వ్యక్తి కావచ్చు సంఘ విద్రోహ శక్తి కావచ్చు ఏ మాఫియా అయినా సరే బుల్డోజర్లతో పెట్టి ఖచ్చితంగా అదే విధానాన్ని ఈ తెలంగాణలో కూడా తీసుకొస్తాము. తెలంగాణలో కూడా శాంతి భద్రతలు అన్ని వర్గాల ప్రజలకు సమన్యాయం జరిగే విధంగా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం పనిచేస్తుంది. ఒక నీతివంతమైన ప్రభుత్వం ఇస్తాము, ఒక సమర్థవంతమైనటువంటి ప్రభుత్వం ఇస్తాము. క్రింది స్థాయి నుంచి గ్రామ పంచాయతీ వార్డు నుంచి కూడా ఎక్కడ కూడా అవినీతి లేకుండా ఒక నీతివంతమైనటువంటి ప్రభుత్వం గ్రామ పంచాయతీ వార్డు కార్యాలయం నుంచి మొదలు పెడితే ముఖ్యమంత్రి ఆఫీసు వరకు, గ్రామ పంచాయతీని మొదలుపెడితే రాష్ట్ర సచివాలయం వరకు అవినీతి నిర్మూలన కోసము అన్ని రకాల చర్యలు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తీసుకుంటుంది. ఈరోజు మాటలే కాదు, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము గత 9.5 సంవత్సరాలుగా ఒక్క రూపాయి అవినీతి లేకుండా ఒక నీతివంతమైనటువంటి ప్రభుత్వం ఈరోజు దేశాలకు ఇచ్చింది. ఆగనట, ఇన్నారు గదుల్లా అక్రమాలు చేసేటోళ్లను బుల్డోజర్ పెట్టి దొక్కిపిస్తా అనవట్టే కిషన్ రెడ్డి సారు. ఓ అమ్మని ఏమైంది సారు, గంత పెద్ద మాట అనవర్తి ఒకటే పారి. గంతగనం కోపం వచ్చిందంటే సార్కు బాగానే అర్థమైంది అనుకుంటా ప్రజల బతుకులు ఎట్లా తయారైతున్నాయో. అయినా సారు మనం ఎన్ని మాట్లాడుకున్నా వాళ్ళ అధికారంలో ఉన్న రోజులు మన బతుకులు గిట్లనే ఉంటాయి, ఏవి మారేటట్టు లేవు. ప్రజలు ఎప్పుడు బాగుపడతారో ఇక ఏమైతుందో చూడాలి. అబ్బాబ్బాబ్బాబ్బా, ఏం మాటలు ఏం స్పీచు, ఇంటేనే చేతుకున్న రూమాలు లేచి నిలబడుతున్నాయి. అరే ఆయనకు అభిమానులున్నారని ఎరికే, కాకపోతే ఇటువంటి అభిమానుల్ని ఏడా చూడలే. ఏకంగా నేను చచ్చిపోయినా నా ఇంటోళ్ళకి ఏం ఫరక్ పడదు, కానీ ఆయన లేకపోతే మాత్రం రాష్ట్రానికి ఫరక్ పడుతుందని వట్టేగి సారు. ఇంతకీ ఎవలైనా మొదలు అందరికీ వీడియో చూడండి. ఎలా చెప్పుకోవాలి నీకు, మేము ఇచ్చిన నిజంగా నాది మనిషి జన్మ కాదు, భగవంతుడు నాకు ఆయుషిస్తే సార్ నన్ను నేను చచ్చిపోతాను మీకోసం అని చెప్తా. చంద్రబాబు కేసీఆర్ కన్నా మార్చుకోవాలి అన్ని కేసు అంటే నన్ను చంపేయండి, నన్ను జైల్లో పెట్టండి, చంద్రబాబు దేశం కావాలి ఆయన ఇవ్వండి అని చెప్తా. ఎందుకంటే నేను చచ్చిపోతే ఏమి కాదు, నా భార్య పిల్లలు బాగుపడతారు బ్రహ్మాండంగా ఉంటారు, కానీ చంద్రబాబు దేశానికి అవసరం, ప్రపంచానికి అవసరం.
ఆయన పక్కన నిలబడ్డ వ్యక్తులు ఎంత గొప్పవాళ్ళండి. బిల్ గేట్స్, బిల్ క్లింటన్లు, ప్రధానమంత్రి వాజ్పేయి, చంద్రబాబుజీ ధన్యవాదం అని చెప్పాడు. మనదా, మనది ఒక బతుకారి బాధపడుతున్నా. తెలుగువాడుగా పుట్టినందుకు చంద్రబాబు నేరమా? అదే తమిళనాడులోనో, ఏ గుజరాత్లోనో, ఏ మహారాష్ట్రలోనో పుట్టింటే చంద్రబాబు నాయుడు ఆకాశంలో పెట్టుకొని చూసుకునేవాళ్ళు. బాధగా ఉంది, ఎక్కువ మాట్లాడలేకపోతున్నాను. మా అమ్మాయి 3 నిమిషాలే మాట్లాడన్నా అంది, 30 నిమిషాలు మాట్లాడాలనుకున్నా, మాట్లాడలేను. ఒకటే కోరుకుంటున్నా, చంద్రబాబు గారు మీరు చేసిన సేవలు ప్రపంచం మర్చిపోదు. మీరు ఇచ్చిన ఈ జీవితాలు ప్రతి ఒక్కళ్ళు కృతజ్ఞతలతో బతుకుంటారు. కొందరు అన్నారు చంద్రబాబు గారు మీ జైలు ఖర్చులు ఎవరు పెట్టుకుంటున్నారని. మేమందరం పెట్టుకుంటున్నాం. మా రక్తాన్ని ఆయనకి కమిషన్, మా జీవితాలు ఆయనకి ఇచ్చి చంద్రబాబు ధైర్యం ఉన్నారు, చంద్రబాబు నిజాయితీ ఉన్నారు, చంద్రబాబు నీతివంతుడు, చంద్రబాబు మనగాడు, చంద్రబాబు చంద్రబాబు భిక్షతో బతుకుతున్నారా, చంద్రబాబు రాజకీయ భిక్షతో ఉన్న గొప్ప అందరికీ చెప్తున్నా, చంద్రబాబు గాడ్. మీ అందరికి ఒక మాట చెప్తున్నా, నేను ఈ మధ్య 2 సార్లు లోకేష్ బాబును కలిచా. పాదయాత్ర చేయబోయే ముందు కూడా ఆల్ ది వేస్ట్ జాగ్రత్తగా చేయన్నా. ఆయన మాట్లాడినాక, ఆయన చూసినాక తండ్రికి తగ్గ తనయుడు. రాబోయే ఏళ్ళు ఇంకో 40 ఏళ్ళు చంద్రబాబు బ్రహ్మాండమైన వారసుడు ఇచ్చాడు మనకి. ఇంకో సైబర్వాద్ కడతాడు, ఇంకో అమరావతి అద్భుతంగా కడతాడు. We proud to say, I am fan of Chandrababu. Love you. Love you. Thank you. ధన్యవాదాలు. ఇన్నారు గదుల్లా, గది సంగతి. నిన్న గచ్చిబౌలిలా, ఎల్బీ స్టేడియంలా చంద్రబాబు కృతజ్ఞత సభలా నటుడు, నిర్మాత బండ్ల గణేష్ గీతిర్లా మాట్లాడిండు. చంద్రబాబు మీద గట్టిగానే ఉన్నట్టుంది కదా అభిమానము. అరే, ఆ మాటలింటేనే ఏడుపొస్తుంది. ఆగు, ఈయననైతే ఏడవనే వట్టే, నా పానం తీసుకోర్రి, లేకపోతే నన్ను జైలేసి చంద్రబాబుని ఇడువున్రి. అయినా రాష్ట్రానికి షాన్ అవసరం. నేను లేకపోయినా నా పెళ్ళాం పిల్లలు బతుకుతారు, గాని ఆ దేవుడు లేకపోతే రాష్ట్రం ఆగమైతుంది. ఆయన లేక దసరసుత చేసుకోలే. జర దీపావళి లోపైన ఆయన నిలిస్తే సంబరంగా బాబుతో కలిసి పటాకులు కాల్చి మిఠాయి తింటా అని స్పీచ్ ఇచ్చిండు. అంతగానం ఎందుకు బాధపడ్డాడో. అయినా జర బాబుకి బానే మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఆయన మీద అభిమానం ఉన్నోళ్ళందరు కలిసి చంద్రబాబు కృతజ్ఞత సభను పెట్టి విజయవంతం చేసిండ్రు. గిట్లా చూసినారు ఏకదమ్ అసంటి ముచ్చట్లు ఎట్లున్నాయో. మళ్ళీ దయాలకు మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండు రే ఏకదమ్ ముచ్చట్లు.